సో నెక్స్ట్ విద్యార్థక వాక్యం సో విద్యార్థక వాక్యం అంటే ఇతరులకు ఆజ్ఞను జారీ చేయడం సో ఇతరులకు ఆజ్ఞను జారీ చేయడం ఇంకా ఏం చెప్పొచ్చంటే ఆజ్ఞ ప్రధానమైనటువంటి వాక్యాలను ఆజ్ఞ ప్రధానమైనటువంటి వాక్యాలను విద్యార్థక వాక్యంగా మనం చెప్పొచ్చు దానికి ఉదాహరణ మీరు మీరు బాగా చదవండి అది ఒక ఆజ్ఞ మీరు మాట్లాడకండి ఇది కూడా ఆజ్ఞ నెక్స్ట్ పద్యాలు కంఠస్థం చేయండి పద్యాలు కంఠస్థం చేయండి అది కూడా ఒక ఆజ్ఞ ఇది విద్యార్థక వాక్యం సో విద్యార్థక వాక్యం అంటే ఏమి ఇతరులకు ఆజ్ఞలను జారీ చేయడం లేదంటే ఆజ్ఞ ప్రధానమైనటువంటి వాక్యాలను విద్యార్థక వాక్యం అని అంటారు నెక్స్ట్ నెక్స్ట్ అనుమత్యార్థక వాక్యం సో అనుమత్యార్థక వాక్యం అంటే అనుమతిని అనుమతిని సూచించే వాక్యాలను అనుమత్యార్థక వాక్యం అని అంటారు సో అనుమతిని సూచించేటువంటి వాక్యాలను అనుమతి అంటే ఏమి పర్మిషన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీరు అక్కడికి అక్కడికి వెళ్ళొచ్చు వెళ్ళవచ్చు నీవు నీవు ఇంటికి ఇంటికి పోవచ్చు నెక్స్ట్ నీవు స్కూల్ కి రావచ్చు ఇక్కడ వెళ్ళొచ్చు పోవచ్చు రావచ్చు ఇవన్నీ కూడా అనుమతిని సూచించేటువంటి వాక్యాలుగా మనము చెప్పుకోవచ్చు తర్వాత ప్రశ్నార్థక వాక్యం ప్రశ్నార్థక వాక్యం సో ప్రశ్నార్థక వాక్యం అంటే ఏమి ప్రశ్నను సూచించే వాక్యాన్ని ప్రశ్నను సూచించే వాక్యాన్ని ప్రశ్నను సూచించేటువంటి వాక్యాన్ని ప్రశ్నార్థక వాక్యం అని అంటారు దానికి ఉదాహరణ మనం చెప్పాల్సిన అవసరం లేదు నీ పేరేమి నీది ఏ ఊరు నీ ఎక్కడ అనే విషయాన్ని పదాలన్నీ కూడా మనము రాసుకోవచ్చు అనే ప్రశ్న ఇవన్నీ కూడా ప్రశ్నార్థక వాక్యానికి ఎగ్జాంపుల్స్ అవుతాయి నెక్స్ట్ ఆశ్చర్యార్థక వాక్యం ఆశ్చర్యార్థక వాక్యం సో ఆశ్చర్యార్థక వాక్యము అంటే ఆశ్చర్యాన్ని ఆశ్చర్యాన్ని కలిగించే వాక్యాలను ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి వాక్యాలను ఆశ్చర్యార్థక వాక్యం అని అంటారు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఉదాహరణ ఆ చెట్టు ఎంత ఎంత పొడవుగా ఉందో పొడవుగా ఉందో ఆశ్చర్యం నెక్స్ట్ ఆయన ఆయన ఎంత ఎంత లావుగా లావుగా ఉన్నాడో ఆయన ఎంత లావుగా ఉన్నాడు ఆ చెట్టు ఎంత పొడవుగా ఉంది ఇవన్నీ కూడా ఆశ్చర్యార్థక వాక్యానికి ఉదాహరణగా మనము చెప్పుకోవచ్చు నెక్స్ట్ సందేహార్థక వాక్యం సందేహార్థక వాక్యం సందేహార్థక వాక్యం అంటే సందేహాన్ని సందేహాన్ని సూచించే సందేహాన్ని సూచించే వాక్యాన్ని సందేహాన్ని సూచించేటువంటి వాక్యాన్ని సందేహార్థక వాక్యం అంటారు దానికి ఉదాహరణ మా అన్న ఈరోజు ఈరోజు ఇంటికి ఇంటికి వస్తాడో వస్తాడో రాడో వస్తాడో రాడో అది సందేహం నెక్స్ట్
डबूलो इवीड सदेहात्मक वाक्या एग्जापल नेक्स्ट सामर्थ्यात्मक वाक्यम सामर्थ्यात्मक वाक्यम सामर्थ्य सामर्थ्यात्मक वाक्यम अंटे सामर्थ्यानी सूचिंचे वाक्यानी सामर्थ्यात्मक वाक्यम अंटारु सामर्थ्यानी सूचिंचे वाक्यानी सामर्थ्यात्मक वाक्यम अंटारु अवि सामर्थ्यात्मक वाक्यानिकि उदाहरण नेनु बस्सु नडपगलनु अवन्नी कूडा सामर्थ्यं टैलेंट सो नेनु चेट्टु एक्कगलनु अदि ओक सामर्थ्यमु नेनु बस्सु नडपगलनु अदि कूडा सामर्थ्यं కాబట్టి ఇది సామర్థ్యాత్మక వాక్యం అవుతుంది నెక్స్ట్ హేత్వర్తక వాక్యం మరి హేత్వర్తక వాక్యం అంటే ఏదైనా ఒక విషయం ఉండి దానికి కారణం ఉంటే అది హేత్వర్తక వాక్యం అవుతుంది ఏదైనా ఒక విషయం ఉండి దానికి కారణం ఉంటే అది హేత్వర్తక వాక్యం అవుతుంది మనం ఉదాహరణ తీసుకుంటే అర్థమవుతుంది వర్షాలు కురవలేదు పంటలు పండలేదు ఇక్కడ మనకు విషయం ఏముంది పంటలు పండలేదు అనేది విషయం దానికి కారణం ఏమి వర్షాలు కురవలేదు సో ఇది ఇంతవరకు వాక్యాలు